హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నా పేరు సుష్మా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ముందుగా మనం చికెన్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా, క్యూబ్స్గా అయినా కట్ చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది, కాబట్టి ఆయిల్లో ఫ్రై అయిపోతుంది ఈజీగా. అందుకని నేను ఇక్కడ చికెన్ బ్రెస్ట్ పార్ట్ తీసుకున్నాను, సో దట్ అందులో బోన్స్ కూడా ఉండవు, సో ఇంకా తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే మ్యారినేషన్ చూసేద్దాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. కబాబ్ మసాలా 3 స్పూన్స్ వేసుకున్నాను. దీన్ని మొత్తం నీట్గా చేతితో కలిపేసుకోండి. ఇప్పుడు 1 కేజీ ఆఫ్ చికెన్ మీరు తీసుకున్నట్టయితే 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ మసాలా, చికెన్ కబాబ్ మసాలా కంప్లీట్గా వేసేయండి. అండ్ సాల్ట్ కూడా నేను ఇప్పుడు 1 స్పూన్ వేసాను కదా, అది కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ తక్కువ కాకుండా. సో మీరు కూడా ఇదే మెషర్మెంట్తో చేసుకోండి, బాగుంటుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు ఇంట్లో చేసుకున్నదైతే కొంచెం ఘాటుగా ఉంటుంది, కాబట్టి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను బయట తెచ్చుకున్న పేస్ట్ కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. సో మంచిగా ప్రతి ఒక్క పీస్కి అంటేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఎగ్ వేసేద్దాం. ఎగ్ వేసిన తర్వాత కూడా ఇంకోసారి నీట్గా కలిపేసుకోవాలి. స్పూన్తో అయినా చేత్తో అయినా కలిపేసుకోవచ్చు. మీకు ఇది కొంచెం కలర్ రావాలి, రెడ్గా ఉండాలి కబాబ్ అనుకుంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోండి, లేకపోతే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. చిల్లీ పౌడర్ మా ఇంట్లోది కొంచెం కలర్ ఇస్తుంది, కాబట్టి నేను 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. సో బాగా కలిపేసేయాలి, ఎందుకంటే సాల్ట్ కారం మొత్తం ప్రతి ఒక్క చిన్న చిన్న పీస్కి కూడా అంటేలాగా నీట్గా కలిపేసుకుని డీప్ ఫ్రీజర్లో పెట్టేయండి. 1/2 అవర్ తర్వాత డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత మీరు దీనికి కావాలంటే కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసి వేసుకొని సైడ్కి పెట్టుకుని తిన్నా కూడా బాగుంటుంది, ఎంతో యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హ్యాపీ.